ఇది మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఆంధ్ర క్రైస్తవ పాపులర్ గా అందరూ పాడుకునే కీర్తనలు తీసుకునే పరిశీలిస్తే చాలా కీర్తనలు అక్కడ మెన్షన్ చేసిన రాగానికి ఒక్కొక్కసారి తాళానికి చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క కీర్తన రెండు వెర్షన్స్ మూడు వెర్షన్స్ కూడా ఉన్నాయి అనుకోండి, కానీ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయండి. అవి తీసుకుని కంపేర్ చేసినా సరే ఈ రాగాలు సరిగ్గా మెన్షన్ చేయలేదండి ఆంధ్ర క్రైస్తవ. ఉదాహరణకి ఇప్పుడు మంగళమే సునాకు అని పాపులర్ సాంగ్ తీసుకున్నాం అనుకోండి మనం కీర్తన, అది యాక్చువల్ గా శంకరాభరణంలో ఉంది, అంటే రెండు వెర్షన్స్ కూడా రెండు మూడు వెర్షన్స్, కానీ అక్కడ తోడి అని రాగం మెన్షన్ చేశారు, అది అసలు పూర్తి విరుద్ధం. అంటే మనం పాడుకునే రాగానికి అక్కడ మెన్షన్ చేసిన రాగానికి తేడాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అలాగే ఉదాహరణకి రక్షకుండు ఉదయించే నాడట అనే కీర్తన కొత్త ఏడు మొదలు పెట్టెను గొప్ప మాత మా గొప్ప తండ్రి అని ఇలా మూడు కీర్తనలు ఒకటే చూడండి, మూడింటికి మూడు రాగాలు మెన్షన్ చేశారు. ఇంకా ఈ ఈ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి ఉదాహరణ చెప్పాలంటే. ఇప్పుడు నేను స్వరాలు రాయడం మొదలు పెట్టాను పక్క రాగం ఈ తీసుకుని పాపులర్ గా బాగా అన్ని చోట్ల లెదరన్స్ బ్యాప్టిస్ట్ పాడుకునే కీర్తనలు అన్ని తీసుకుని స్వరాలు రాసి వీళ్ళందరికి నేర్పుతున్నాను వాటిని. కనుక వాటిని పెద్దలు మీలాగా అందరూ చర్చించి కరెక్ట్ గా ఈ నోటేషన్స్ తో బుక్ రిలీజ్ చేయాలని ఉంది సార్ స్వరాలతో, అంటే ఇటు వెస్టర్న్ ఇండియన్ కూడా చేస్తున్నాను అండి, వెస్టర్న్ నోటేషన్ కూడా రాస్తున్నాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనకి. సో దీని గురించి కొన్ని మీరు ప్రేయర్ చేసి ఒక 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 ప్లాట్ఫామ్ మీరు ఏర్పాటు చేస్తే అది కరెక్ట్ గా అంటే ఒక శాస్త్రంలా చేయాలని ఆశ అండి నాకు. బయట ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక శాస్త్రం ఉంది సార్, అవునండి, మిగతా వాళ్ళు కంపోజిషన్స్ చేసుకున్నప్పటికీ ఆ శాస్త్రాన్ని దగ్గర పెట్టుకుని ఆ స్వరాలను పాడుకుంటూ అర్థం కాకపోయినా నేర్చుకుని సాంస్క్రిట్ తెలుగు పదాలు గ్రాంధికమైన నేర్చుకుని చక్కగా పాడుకుంటారు పిల్లలు చిన్నప్పటి నుండి. అవునండి, మనం కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక శాస్త్రంలా తయారు చేసి స్వరాలు అన్ని పెట్టి అది ఫ్యూచర్ జనరేషన్ కి అందించాలని నా కోరిక. అదొక శాస్త్రం, ఎవరు నేర్చుకున్నా ఆ పాట నేర్చుకుని ఆ స్వరం నేర్చుకుని శాస్త్రీయంగా నేర్చుకుంటారండి నా ఉద్దేశం. ఎందుకంటే అవి ఒక విధంగా మరుగులు పడుతున్నాయండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన చెప్పాలంటే, చాలా పడిపోయండి ఇప్పటికే పడిపోయాయండి. కనుక అవి మళ్ళీ వెలుగులో తెచ్చి ఒక గ్రంథం రాసిన చాలా మధురమైన కీర్తనలు ఉన్నాయి మనం మర్చిపోలేని కీర్తనలు, ఆ కీర్తనలు అన్నింటి చక్కగా స్వరాలతో రాసి అలాగా ఇండియన్ స్వరాలు వెస్టర్న్ స్వరాలు ఇచ్చి మనం ఆ కీర్తన రైటర్ వాగ్గేయకారుల పేర్లు అన్ని రాసి పెట్టాలని ఆశ. చాలా మంచిది, చాలా శ్రమతో కూడింది. అంటే నేను 50% కంప్లీట్ చేసేసాను స్వరాలు రాయడం అంతా, వెరీ గుడ్, అప్పుడే 50 కీర్తనలు నేర్పాను సార్ వీళ్ళందరికీ స్వరాలు. అప్పుడే మేము ఇంకా ఎలా కంటిన్యూ అయితే మొత్తం అంతా అయిపోతుంది, అది చేసేస్తాం. కానీ దాని ఒక ఆధారం ఇప్పుడు మేము పబ్లిష్ చేస్తే అది ఏదో కొంతమంది చేతులకి వెళ్తుంది తప్ప, అదే ఈ మీరు ఒక దాన్ని ఒక దీనిగా పబ్లిష్ చేస్తే అది అందరి చేతులకి వెళ్తుంది అని ఆశ అండి. అంటే ఒక థియోలాజికల్ కాలేజ్ థియోలాజికల్ కాలేజ్ తరఫున చేస్తేనే అది దానికి వాల్యూ అండి. అంటే జరంపూర్ అనేది అది ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో ఉంది, అయితే అది చేయొచ్చు. నేను మాట్లాడతాను మాథ్యూస్ తోటి, తర్వాత మన తెలుగు ఈ ప్రొఫెసర్స్ ఉన్నారు కదా వాళ్ళతో కూడా మాట్లాడితే, మీరు ఇందాక అన్నారు కదా ఒక కామన్ ప్లాట్ఫామ్ పెట్టి లేదా ఒక మీటింగ్ అన్న కండక్ట్ చేసి అట్లీస్ట్ ఇలాగా మనం కలుసుకో డైరెక్ట్ గా వచ్చి కలుసుకోలేకపోయినా ఇలా జూమ్ లో మనం కలుసుకోవచ్చండి. ఈ కరోనా పాండమిక్ టైమ్ లో మనం ఈ జూమ్ ద్వారా మనం కలవడానికి అవుతుంది.
అవునండి, అందరూ మ్యాచెస్ తో నేను మాట్లాడతాను, మాట్లాడండి మీరు కూడా మాట్లాడి ఒక పెద్దలందరూ ఉంటే మరి క్లాసికల్ మ్యూజిక్ తెలిసిన ఎవరన్నా మరి కూడా జాయిన్ అయితే బాగుంటుంది. ఆ రాగాల గురించి నేను చెప్పినవి అర్థం చేసుకోవడానికి ఇదంతా కూడా. కానీ ముందు ఇలాగా అంటే అంటే ఒకటండి, నేను ఇప్పుడు మీకు ధైర్యంగా నేను ఎందుకు చెప్పగలుగుతానంటే నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ సంగీతం. సినిమా మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశాను, సినిమాలు కూడా చేశాను, 15 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, పెద్ద అందరితో పనిచేశాను, ఎన్నో ఆల్బమ్స్ రిలీజ్ చేశాను. ఈ అనుభవాన్ని అంతటినే పెట్టుకునే దిగాను నేను, రాగాల మీద పరిపూర్ణమైన నాలెడ్జ్తో దిగాను. ఇంకా అందులో సందేహం అంటూ లేదు, నేను సమాధానం చెప్పగలుగుతాను అందరికి. ఇది భరణ దీని ఎందుకు ఇలాగ అంటారు ఇలాగ, అందుకని ఆ ధైర్యంతోనే మరి దేవుడు ప్రణాళిక ఇదే. దేవుడు ఇప్పుడు ఇలా ఏర్పాటు చేసి నేను రోజు నడుపుతున్నానంటే అది దేవుని కార్య ప్రణాళిక కాకపోతే మరి ఏది కాదు. దేవుని సంకల్పం రేపటికి 160వ రోజు బావగారు, రేపటికి 160వ రోజు. ఒక్క రోజు కూడా బ్రేక్ అవ్వలేదు, సింగిల్ డే కూడా బ్రేక్ అవ్వలేదు. దేవుడు దేవుని కార్యాలు అలాగే ఉంటాయండి. దేవుని సంకల్పం అయితే అది కొనసాగించబడతారు, మానవ సంకల్పం కాదు కాబట్టి అది దేవునికి మహిమకరంగా. ఈ ఆలోచన కూడా వచ్చింది అంటే అది దేవుని ప్రేరేపణ అనుకుంటున్నాను నేను. మరి మీలాంటి పెద్దలందరూ ఆలోచిస్తే అంటే కొంతమంది మాట్లాడారు కానీ అదర్నేటివ్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అంతా మీకు తెలుసు కాబట్టి ఒక మాట అందరితో మాట్లాడితే మనం మ్యాచెస్ తో మాట్లాడండి, నేను మాట్లాడుతాను మాట్లాడేటప్పుడు నా గురించి అడగండి, చెప్తాడు చెప్తాడు. మీరు అందరూ సమకాలికలు కదా, అంచేత ఇప్పుడు నేను మ్యాచెస్ కూడా నేను ఫిలాసఫీ ప్రొఫెసర్ అండి, ఆంధ్ర యూనివర్సిటీ చేశాను, తర్వాత నేను ఫారిన్ కూడా వెళ్ళాను, ఇథియోపియా సివిల్ సర్వీస్ యూనివర్సిటీ లో కూడా పనిచేసి వచ్చాను ప్రొఫెసర్ గా, పొలిటికల్ సైన్స్. అప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీ లో ఉన్నప్పుడు పాపం మ్యాచెస్ కూడా రెగ్యులర్ అకాడమిక్ పిహెచ్డి చేయాలని ఆశపడ్డాడు, మళ్ళీ తర్వాత వీలు అవ్వలేదు డాక్టరేట్. మామూలు అంటే థియాలజీ ఆ డాక్టరేట్ ఉంది తనకి, అకాడమిక్ డాక్టరేట్ లేదు, నేను చేస్తాను బావా అంటే అనుకున్నాం, అలాగే తర్వాత వీలు అవ్వలేదు. కనుక నేను మాట్లాడండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేటివ్ ఎక్కడండి? రామచంద్రపురం అండి, ఈస్ట్ గోదావరి. ప్రేమ రాయ్ ప్రేమానంద్, నేను బ్యాచ్ మేట్స్ అండి ఆంధ్ర యూనివర్సిటీలో. మీ మొగం చూస్తుంటే నాకు ప్రేమానంద్ కనబడుతున్నాడు మీ మొగం. మేమిద్దరం కలిసి కొన్ని 100 ప్రోగ్రామ్స్ చేసాం చదువుకునే రోజు. అంటే సినిమా పేరు మహర్షి అండి, మామూలుగా జాన్ క్రిస్టఫర్ నా పేరు. అదే చెప్పారండి. కనుక రాయ్ బ్రాహ్మణ్ మేమందరం క్యాంపస్ లో కొన్ని సంవత్సరాలు అలాగా. తర్వాత నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను, తర్వాడు ఢిల్లీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారు, తర్వాత ప్రిన్సిపల్ గారు రిటైర్ అయ్యారు. పాలకొల్లు బాగా మంచి బాగా అసోసియేట్స్ ఉన్నారు మేము. మరి వసంతరావు గారు కూడా మనం యాడ్ చేద్దాం, వసంతరావు గారు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండి. అవునండి అవునండి, వసంతరావు గారితో బాబు గారు పనిచేద్దాం సార్. ఒక మంచి ఆంధ్ర క్రైస్త రచయిత బర్త్డే ఏదో ఉంటే ఆ బర్త్డే నాడు ఒక కన్సల్టెన్సీ లాగా మనం ఒక 4-5 కలిసి చేద్దాం సార్ బాబు గారు. ఈ మధ్య తప్పకుండా అంటే ఎవరైనా ఇప్పుడు ఎవరున్నారు దగ్గరలో? అదే చూద్దాం ఒకసారి, వెతుకుతాను. చూడండి చూడండి, వెతికి ఆ బర్త్డే సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మ్యాచెస్ గారు, వసంతరావు గారు, మహర్షి గారు, నేను, అలా తాతపూడి రాజేష్ గారు కూడా వస్తారండి. తాతపూడి రాజేష్ కలిసి చేద్దాం సార్. తెలుసండి తాతపూడి రాజేష్ గారు, ఎవండి తాతపూడి రాజేష్ గారు తెలుసండి? నేను తెలుసులేదు, ఆయన్ని అడగాలి, నేను తెలుసులేదు.
అదే మీరు అందరూ కనుక దయచేసి ఇది ప్రార్థనలో పెట్టండి, మీరు దృష్టిలో ఉంచుకోండి శామ్యుల్ గారు. తప్పకుండా అండి, తప్పకుండా. అదే అసలు ఈవేళ మాట్లాడుతున్నారు మ్యాచ్ చాలా క్రిస్టఫర్ గారు, మహర్షి గారు, మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా ఉత్తమమైనదండి. నిజంగా ఎవరు దీనికి పూనుకోలేదు ఇంతవరకు. అంటే మరి మీరు క్లాసులు 160 క్లాసులు అయ్యి అన్నారు, బహుశా నేను అనుకోవడం అంటే సరళి స్వరాల దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసి ఉంటారు. అదే అనుకోండి, సరళి స్వరాలు, జంట స్వరాలు అక్కడి నుంచి గీతాల దాకా వచ్చి ఉంటారు. చాలా సంతోషం అండి. చాలా బాగా పాడతారండి. ఒక 40 సంవత్సరాల క్రితం ఈ సరళి స్వరాలు, ఈ జంట స్వరాలు అనేది ప్రారంభించాను. అయితే కొనసాగించలేదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానమేనండి, దేవుడిచ్చిన సంగీత జ్ఞానమే నాకుంది. ఈ రాగాలు అది అది దేవుడే చెప్పాడు నాకు, నేను ఎవరి దగ్గర సర్బీది తీసుకోలేదు. కాకపోతే బేసికల్ గా కొంతమంది ఇక్కడ వైలిస్టులు, తర్వాత ఈ ఈ గాత్రధారులు, వీళ్ళు గాత్రం పాడేవాళ్ళు, వాళ్ళ దగ్గర కొంచెం సాహచర్యం ఉంది నాకు, దాని మీద కొంత ఉంది నాలెడ్జ్. ఇప్పుడు ఉన్నప్పుడు కాకినాడ ప్రాణలింగం అని ఉండేవాడు అండి, ప్రాణలింగం గారు గంగాధర, ప్రాణలింగం ఆర్కెస్ట్రాలో వాయించేవాడు నేను, ఆనందం. అవునా, అవును, నేను గిటారిస్ట్ని, బ్రాహ్మణుడు సింగర్. అవునా, చాలా కాలం అండి, దాదాపు ఒక 5 సంవత్సరాలు మేము ఆర్కెస్ట్రాలో ఉన్నాం, డిగ్రీ అది చదివే రోజుల్లో. అప్పట్లో తను హిందీ పాటలు పాడేవాడు నాకు తెలుసు, హిందీ పాడేవాడు, నేను గిటార్ వాయించాడు, గిటార్ ప్లే చేశాను హిందీ పాటలు. ఆ తర్వాత మేమిద్దరం ఒకేసారి డిగ్రీ అయిపోయి యూనివర్సిటీకి వచ్చేసామండి, వచ్చేసాం. ఓకే ఓకే ఓకే. ఇంకా యూనివర్సిటీలో ఫామ్ చేసాం ఆర్కెస్ట్రా గ్రూప్. తర్వాత నేను డాక్టరేట్ పిహెచ్డి అయిపోయిన తర్వాత సినిమా ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోయాను ఫిల్మ్ ఇండస్ట్రీ. 15 ఇయర్స్ ఐ వాజ్ దేర్ ఫర్ 15 ఇయర్స్ సార్, 15 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత ఒక 4 సినిమాలు మ్యూజిక్ చేస్తుండగా ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతే నేను వెనక్కి వచ్చేసి మళ్ళీ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయింది. అవునా, ఓకే ఓకే. అది హిస్టరీ. మూవీస్ కి పని చేశారా మీరు? 300 మూవీస్ కి అసిస్టెంట్ గా పనిచేశాను సార్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. 4, 5వ సినిమా జరుగుతుంది నాది, యేసు మహిమ సినిమా నేనే చేశాను, మురళీమోహన్ గారు. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. ఇక కన్ఫ్యూజన్, ఒకలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్నాం అందరూ, నాకు తెలుగు ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోవడం. ఇంకా నేను వెనక్కి వచ్చేసాను యూనివర్సిటీకి. అప్పుడు రాశానండి క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యార్థులు, ఈ సరళి స్వరాలు, జట్ స్వరాలు, గీతాలు, కృతులు అన్ని క్రిస్టమైజ్ చేస్తారు. మీకు బుక్ పంపిస్తాను అన్నారు శాలిం గారు. అలా వచ్చినప్పుడు మీకు బావ గారు మీ అడ్రస్ నాకు ఎస్ఎంఎస్ వాట్సాప్ లో పెట్టండి. ఈ రోజు రాత్రి ప్యాక్ చేస్తాను, రేపు డిటిడిసి కి ఇస్తాను, ఎల్లుండి మీకు వస్తుంటారు, ఎల్లుండి మార్నింగ్. నైట్ మీ అడ్రస్ నాకు ఇచ్చేయాలి. ఇచ్చేస్తాను, నేను పంపిస్తాను. మహర్షి గారు సంతకం చేసిన బుక్ ఏమన్నా కదా ఇస్తాను. చూడండి, అది అదే అప్పుడు ఈ పిల్లలందరూ ఈ హిందూ లిరిక్స్ ఉండడంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం లేదని చెప్పి నేను మొదలుపెట్టి రాశాను ఆ పుస్తకాన్ని. రాసి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్థాపించి వైజాగ్ వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ నేర్పడం మొదలు పెట్టాను. తర్వాత ఈ ఆన్లైన్ రావడం ఇది ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇప్పుడు ఆ గ్రూప్ లో అన్ని దేశాల నుండి ఉన్నారు. సరే, ఇది పోస్టర్ చూపిస్తున్నాను సార్, యేసు మహిమలు ఆల్బమ్ బై డాక్టర్ మహర్షి. యేసు మహిమలు వస్తుంది. ఎస్ సార్, యేసు మహిమలు ఆల్బమ్ బై డాక్టర్ మహర్షి. సినిమా అండి, అది సినిమా చేశారు మురళీమోహన్ గారు. మురళీమోహన్ అండి. ఓకే ఓకే, అట్లా కూడా బాగా హిట్ అయ్యారు. కనుక ఇది నా ఏం ఆంధ్ర క్రైస్తవ కీర్తన అండి, అంతే, దాన్ని శాస్త్రంగా చెయ్యాలి.
చేయాలండి, తప్పకుండా చేయాలి. అదో అదొక ప్రణాళిక అయితే, ఇంకో ప్రణాళిక ఏంటంటే ఈ శాస్త్రీయ సంగీతాన్ని కూడా నేను ఇప్పుడు తయారు చేస్తున్నానండి, శిష్యులంతా తయారవుతున్నారు చక్కగా. ఓకే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని కరికులం చేయాలండి. థియాలజీ మన థియలాజికల్ కాలేజెస్ లో ఒక కరికులం లో పెట్టి శాస్త్రీయ సంగీతం పాస్టర్స్ కి నేర్పితే సంఘాన్ని కూడా. అవునండి, అది శాస్త్రీయంగా పాడడానికి అవుతుంది, రాగయుక్తంగా పాడడానికి అవుతుంది. కానీ ప్రాంతాల వారీగా మహర్షి గారు ఒక పాట, ఇందాక మీరు చెప్పారు ఒక పాట ప్రాంతాన్ని బట్టి కూడా పాడే విధానం ఆ రాగం కూడా డిఫరెంట్ అండి. ఇప్పుడు అన్ని లేవు కానీ కొన్ని కీర్తనలు మాత్రం రెండేసి రాగాలు ఉన్నాయి సార్. అదే ఇందాక రెండు రాగాల్ని నేను తీసుకున్నాను, కన్సిడర్ చేసిన, కానీ ఎక్కువ ఈ నాదరుడు సర్కార్ సిద్ధువైపు అంతా పాడిన దాన్నే తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ సైడ్ అంతా మన రామచంద్రండి నాదరుడు సర్కార్ అంటే జిల్లాలు వస్తాయి, మరి చిన్నప్పటి నుండి పెరిగావు దాంట్లో తిరిగావు. అంతే అంతే, మూడు అనుభవం ఈ విషయాలు కన్వెన్షన్స్ అని అసోసియేషన్స్ అని నడిపించాం కనుక మరి అటువైపు బాగా పాపులర్ అయిన చూస్ చెప్తున్నా చేసుకుంటా. తప్పకుండా తప్పకుండా, కనుక ఒక దయచేసి ఒక ప్లాట్ఫామ్ మీరు ఏర్పాటు చేస్తే ఆచిస్తూ మాట్లాడండి, మాట్లాడండి వసంతరావు గారితో కూడా మాట్లాడి. ప్రాముఖ్యంగా మన తెలుగు బైబిల్ థియలాజికల్ కాలేజెస్ లో మీరు అన్నట్టు ఇది ఒక సబ్జెక్ట్ గా పెట్టడం కూడా మంచిదే. అంటే కరంపూర్ ఆ సిలబస్ లో కాకపోయినా, ఎందుకంటే అది ఓవరాల్ ఇండియా ఆల్ స్టేట్స్ ఆల్ లాంగ్వేజెస్ లో ఉంటది, అట్లీస్ట్ కనీసం మన ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలుగు బైబిల్ కాలేజెస్ లో అనేది చాలా మంచిది. మీరు అన్నట్టు పాస్టర్లు తయారయ్యే ఈ కాలేజెస్ లో వాళ్ళు సరైనటువంటి రాగాలు నేర్చుకుని చక్కగా పాడగలిగితే సంఘం కూడా ఆశీర్వదించబడుతుంది, క్రమమైన పద్ధతిలో పాడడానికి అవకాశం ఉంటుంది. బావ గారు ప్రత్యేకంగా లూథరన్ వర్షిప్, లూథరన్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్, సిఎస్ఏ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ కూడా మనం సంగీతంతో చేసేస్తాం. అవునండి, చేసేసి ఆ లూథరన్ హాల్లో వాళ్ళకి అవి సిఎస్ఐ హాల్లో వాళ్ళకి నేర్పించేస్తాం, మెథడిస్ట్ వాళ్ళకి. వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ అవసరం కదండి, ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు బాప్తిస్మానికి ఒక ఆర్డర్ ఆఫ్ వర్షిప్ కదండి, పెళ్లికి ఒక ఆర్డర్ ఆఫ్ వర్షిప్, గృహప్రవేశానికి ఒక ఆర్డర్ ఆఫ్ వర్షిప్, అలాగా దాదాపు ఒక 20-30 రకాల ఆర్డర్ ఆఫ్ వర్షిప్స్ ఉన్నాయండి, అన్ని రాగాలతోనే ఉంటాయి. ఇవన్నీ మహర్షి గారితో మనం సంగీతం చేయించాం, స్వరాలు కట్టించేస్తాం, స్వరాలు కట్టించి స్టాండర్డ్ నోట్స్ నోటేషన్ పెట్టేసి అది కరికులం చేస్తాం అండి. కాబట్టి ప్రతి లూథరన్ స్టూడెంట్, ప్రతి సిఎస్ఐ స్టూడెంట్ ఓరియంటేషన్ లెవెల్లో, ఫస్ట్ ఇయర్ ఓరియంటేషన్ లెవెల్లో ఇవి నేర్చేసుకోవాలి. ఇవి నేర్చేసుకున్న తర్వాత మిగతా 3-4 సంవత్సరాలు ఆ ప్రాక్టికల్స్ లో వర్షిప్స్ లో అవే వాడుతుంటారు. అది అవునండి, అలా చేద్దాం సార్. బాగుందండి ఆలోచన, మాట్లాడదాం తప్పకుండా. ముందు ఇది ఒక పుస్తకంగా రావడానికి చూడండి, స్వరాలతో కరెక్ట్ తాళాలతో కరెక్ట్ స్వరాలతో ఆ బుక్ వచ్చేటట్టుగా మనం ముందు ప్లాన్ చేసుకుని తర్వాత ఏమి లేదండి. ఇప్పుడు కరికులం అంటే ఇప్పుడు టీచర్స్ వచ్చి మళ్ళీ సంగీత టీచర్స్ కావాలి అనే ప్రాబ్లం లేకుండా రికార్డ్ చేస్తాం, పర్ఫెక్ట్ గా రికార్డ్ చేసి ఆ రికార్డ్స్ ఇస్తాం ప్రతి అది అది వింటూ ఉంటారు పాస్టర్స్ ఏంటి అందరూ కూడా స్వరాలతో. మనం ప్రొవైడ్ చేస్తాం, ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళేనండి మన వాళ్ళు అందరూ ఈజీగా క్యాచ్ చేస్తారు. అవునండి, ఇప్పుడు అందరు కూడా స్వరజ్ఞానం ఉన్నవాళ్ళే అందరూ పాడడం అన్నది ఇంకా చిన్నప్పటి నుండి జరుగుతున్నది కదండి, సండే స్కూల్స్ నుండి ఇదే ఉంటుంది కనుక ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. మేము ఇచ్చే రికార్డ్స్ వింటే చాలు అండి, విని ప్రాక్టీస్ చేస్తే చాలు, సరిపోతుంది సరిపోతుంది. అవునండి, ఈ పుస్తకం దగ్గర పెట్టుకుని అలాగా ఇప్పుడు ఎందుకంటే శాస్త్రీయంగా తరిపి పొందిన మళ్ళీ టీచర్స్ ని ఎదుర్కొని
ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మంత్లీ ఒక్కోసారి ఒక్కొక్క తీరాజ్ గారు ఇది వచ్చి కాసేపు పాడి వినిపించి అలా వచ్చి వచ్చేస్తూ ఉంటాను. అలా కూడా చేస్తాం మా శిష్యులతో ముందు ముందు అలాగా. కానీ ముందు బుక్ రావాలి సార్, అది మీరు తప్పకుండా తప్పకుండా మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఒక కోరిక ఉండిపోయింది. ఏంటంటే ఆ ఇప్పుడు ఈ పుష్పక విలాపం అని ఒకటి ఉంది కదా ఘంటసాల గారు, ఆ మాదిరి మన దావీదు కీర్తనలో ఆ పద్యాల్లాగా లేకపోతే శాస్త్రం అనగానే అన్ని టిప్పికల్ గా ఉంటాయి సార్. శాస్త్రం వేరు, ఈ టిప్పికల్ అన్ని చేస్తాను నేను, గీతాలు రాగమాలికలు ఇవన్నీ నేర్పుతున్నాను వాళ్ళకి. ఓహో, వెరీ గుడ్. ఆ శాస్త్రంలో ఏమున్నాయో అవన్నీ నేర్పిస్తున్నాను వీళ్ళకి. కృష్ణ రాగాలు, అన్ని రాగాల్లోనూ అన్నింట్లోనూ అన్ని ప్రక్రియల్లోనూ నేర్పుతున్నాను వాళ్ళకి. గీతాలు కృతులు చేశాను నేను, మహర్షి కృతులు. చాలా సంతోషం. ఇప్పుడు ఎవరైనా స్వరం పాడుతున్నారండి? స్వరాలే పాడుతున్నారు, మొత్తం స్వరాలే. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో స్వరం నేర్చుకుంటున్నారు, స్వరం పాడతారు, అప్పుడు కీర్తన పాడతారు అంతే. ఒక పాట పాడించారు సార్, మన ఇప్పుడు అమృత త్రాహిమ పాడతావా? నెవ్వ పొందితే
తరగదు నా పాప రాశి ఇవ్విధము నా చెడిపోతిని నేమిసే తోను రాయమా క్రీస్తునాదా దయ చూడరావి. అది సార్ ఎలాగా ఎక్సలెంట్ ఉందండి స్వరం పాటు, స్వరంతో పాటు కీర్తన కీర్తన అయిపోయి చాలా బాగుంది. కనుక పక్కగా నేర్చుకుంటున్నారు సార్, అందరూ బాగా నేర్చుకుంటున్నారు. వీళ్ళే కాదు, ఈ వీడియోని 100 మంది చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, నాకు ఫోన్లు చేస్తారు అంతా. మేము జాయిన్ అవ్వలేకపోతున్నాం కానీ ప్రాక్టీస్ చేస్తున్నాం సార్ మేము అని చెప్పేసి. ఇంతేకాకుండా మార్నింగ్ 10 to 11 చిన్నపిల్లలకు చెప్తున్నారు సార్, అద్భుతంగా పాడుతున్నారు సండే స్కూల్ పిల్లలు, నేర్పాలండి చాలా బాగా పాడుతున్నారు. ఒకసారి లిల్లీతో పాడించండి సార్. లిల్లీతో పాడిద్దాం ఒక పాట. ఇద్దరు పాడతారు అదే కనుక పిల్లల్ని కూడా చాలా ఓపిక తెచ్చుకున్నారు. ముందు చెప్పలేదేమో అనుకున్నాను కానీ నేను మొదలు పెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి నాకు ఆశ్చర్యం వేసి ఇంకా పేరెంట్స్ కూడా అలా కూర్చోబెడతారు. ఇప్పుడు స్కూల్స్ అవి లేవు కదండి, దాంతో వాళ్ళు ప్రతి స్వరాలతో నేర్చుకుంటారు, అన్ని కూడా నేర్చుకుని పాడతారు. జాయ్ వీళ్ళకి పేట్రియాటిక్ సాంగ్స్ కూడా నేర్చుకున్నారు అంటే మన కీర్తనలే కాకుండా అవి గీతాలు, గీతాలు కూడా నేను చేసిన గీతాలు ఉన్నాయండి, కొన్ని 100 చేసిన గీతాలు వీళ్ళకి శాస్త్రీయంగా అవి నేర్పుతున్నాను వాళ్ళకి, అన్ని రాగాల్లోనూ నేర్పుతున్నాను. నాన్న ఏం పాడతారు నాన్న? ప్రభు యేసుని ఆలయమంట సార్. అది కాకుండా తెలిసింది మన అది నేను చేసింది కాదు కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాడనా ససని సరి పాసరి గమగరి సని సరి సాక్కడ రెడీగా పాగరి గగరి సారి పప మగరి గగరి ససని గరి సని సని సరి సని దప పన చక్క సని సా సని సరి పా సరి గ మగరి సని సరి సా పా ని సా సని సరి సరి గ మగరి సని సరి సా మా గరి గగరి సారి పాపా మగరి గగరి సా సరి గరి సని ధని సరి సని దే శములా భగవంతుండు సర్వం దే
అది సార్ అంటే చిన్నపిల్లల్లో కూడా ఆంధ్ర క్రైస్తవ కేంద్రం స్వరాలతో నేర్పుతారు వాళ్ళకి. చాలా చాలా బాగుందండి, చాలా బాగుందండి. అంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. అది చాలా చాలా అప్రిషియేట్, చాలా ఒక పది 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 కీర్తనల పైన నేర్చుకున్నారు వాళ్ళు చక్కగా స్వరాలతో. చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే కనుక ఆలోచించండి, ప్రేయర్ చేయండి దీని విషయం. తప్పకుండా ఆలోచిద్దామండి, ఇది చాలా అవసరం కూడా. ప్రజెంట్ మనం ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం, చాలా అవసరం. ఇది మీరు చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారు. అదే శాస్త్ర శాస్త్రీయ సంగీతం అందుబాటులో లేకుండా పోయిందండి క్రైస్తవులకి చాలా మందికి. అవునండి, శాస్త్రం లేక కనుక దాన్ని తయారు చేశాను, పిల్లలందరికి నేర్పుతున్నాం. నేను చేసిన క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణమే కాకుండా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నది ఒక శాస్త్రంగా పెడతాం నా ఉద్దేశం. అవసరం అండి, చాలా మంచి ప్రోగ్రామ్. తప్పకుండా ఉపయోగపడే మంచి కార్యక్రమం ఇది. బావగారు మీ అడ్రస్ 70-1D-8 బ్యాంక్ అదే కదండి, నాగమల్లి తోట. అదేనండి, అదేనండి, అదే అదే. ఇదిగోండి బుక్ అయితే రెడీ చేశాను, ఇప్పుడు అడ్రస్ రాసి చేస్తాను. ఇప్పుడు అదే ఒక నా గీతాలు నేను శాస్త్రంలో నేను నేర్పించే గీతం ఎలా ఉంటుందో ఒకసారి వినండి. మా అమ్మాయి పాడుతుంది సరిగా బదని సరిగమ పద పామగరి రిమగరి సా ని ని ని
గరి గస సరి గమ పద పామ గరి రిమ గరి సా ఉంటాయి సార్ గీత చాలా బాగుందండి నైస్ నైస్ అంటే ఇలాగా అకార ఇకార ఉకారాలన్నీ ఉంటాయి గీతాల్లో స్వరాంతం అంటే ఒక్కొక్క రాగం నటపేరవి ఆనందం అన్ని చక్రావరణం కళ్యాణి అన్ని రకాల రాగాలతో గీతాలు ఉంటాయి అలాగే రాగమాలికలు రెండు మూడు రాగాలు కలిపి ఒక రాగమాలికలు రాగాలు కలిపి సో ఇదండి ఇలాగా పక్కన నేను చేసిన ఈ శాస్త్రం పక్కన ఆంధ్ర క్రైస్తవ కీర్తన శాస్త్రం రెండు నడిపిస్తున్నారు అన్ని స్వరాలే స్వరాలు లేకుండా మళ్ళీ ఒట్టి పాటలు నేర్పం కదా స్వరంతోనే స్వరం అది ఏ రాగం ఆ రాగంలో ఉండే ఏ స్వరాలు వస్తాయి ప్రతిది కూడా క్షుణ్ణంగా నేర్పాను సార్ బాగా పాపాడింది పాపది కూడా వైజాగే ఇక్కడ నా దగ్గరలోనే ఉంటది కాబట్టి బాగా నేర్చుకోవద్దు ఇక్కడ ముందుండి ఉన్నారు ఇక్కడ మంచి సింగర్స్ ఉన్నారండి అందరు ఉన్నారు ఇంకా బాగా పాడతారు అందరు చక్కగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు తప్పకుండా కృషి చేద్దాం చేయండి నేను రేపే మాట్లాడతాను మ్యాచ్స్ తోటి నేను మాట్లాడతాను మీ బావ అని చెప్పండి బావ మాట్లాడతాను చెప్పండి సార్ చాలా టైం నాతో మాట్లాడారు క్లాసు జరుగుతున్నట్టుంది యాక్చువల్ గా అవునండి అంటే చాలా ఇంపార్టెంట్ కదండి మరి మీరు కూడా ఇది ప్రత్యక్షంగా చూసారు కదా దాని గురించి అది కూడా కావాలి కదా అవునండి అవును ఏమండి వినండి కొంచెంసేపు అలా వినండి మా ఊళ్ళు నేర్చుకుంటున్నారు కొన్ని అందుకే కొత్త కీర్తన పెట్టండి పెట్టగలరా మీరు ఏంటి తడుక్కుంటున్నారు నేను పెడతానండి చాలా రోజులేదు కదా మీరు అలవాటే చివర్లో ఉంటుందండి ఈవేళ నిన్న రాత్రి నేర్పాను అది బతుకంశ రాగండి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఎవరైనా క్యాచ్ చేశారా ఇది ఈ రాగం సగమ పమ గస సగమ పమ గస గమ పని ప ప ప మ పని గస ని ప మ ప సగమ పమ గస సగమ పమ గస గమ పని ప మ ప మ పని గస ని ప మ ప ని గస ని ప మ మ ప గ మ ప ని ని ప స ని ప మ ప స ని ప మ గస ని స గ ప మ గస నీవులే నిలుతుకులేదని నీవులే నిలుతుకులేదని తెలుసుకొల్లుటిని యేసు నీవులే ని లేని సగమ పమ గస నీవులే బ్రతుకులేదని తెలుసుకుంటిని యేసు నిగస ని పమ మోయలేని మ ప మ గ మ ప ని ప పాప భారము పసని పమ గస నీ
నీదాపునం నిసగ పమగ సమాసి పోని సగమ పమగ సగమ పని పమ ప మ పని గ సని పమ ప సగమ పమగ కవిత ట్రై చేయి సీనియర్ అలాలేము ఉన్నదా మృదుల ఉన్నది ఉన్నావా పాడు సగమ పమగ స సగమ పమగ సగమ పని పమ ప మ పని గ స ని ప మ ప సగమ పమగ స గమ పని పమ ప మ పని గ స ని ప మ ని గ స ని ప మ మ ప గ మ పని ని ప స ని ప మ
అంటే దానికి వద్దాం అంటే అది రెండో కాలంలో పాడాలి ఇది ఇదంతా మొత్తం సగ సగ మపని పగ మపని పని సగ సని పని పని ఇది రాసుకున్నారా నోట్స్ రాసుకున్నారా అమృత రాశారు అవి సార్ ఇవి గీతాలండి గీతాలన్నీ నేను చేసినవన్నీ ఇవి బాగా పాడితే స్వరాలన్నీ అన్ని స్వరాలు అన్ని రాగాల్లోనూ వస్తుంటాయి మొత్తం ఇది మధుకంస రాగ అదే ప్రతిపద్యమ రాగం చాలా చాలా బ్రతుకులేదని తెలుసుకుంటేని యేసు బ్రతుకులేదని తెలుసుకుంటేని యేసు మోయలేది పాప పారము అది సార్ జీవ బేబి వాక్య సారం దీపమాయి ఒక్కొక్క స్వరానికి ఒక అక్షరం ఉంటుందండి ఒక లెటర్ కదా అలాగే అలాగా అక్షరం స్వరం అక్షరం స్వరం అకారాలు ఇవన్నీ నేర్చుకుని చాలా చక్కగా నేర్చుకున్నారు అందరు కూడా అది సంతోషం స్వరాలు ఇప్పుడు అంటే చాలా టిపికల్ స్వరాలు టిపికల్ రాగాలకు వచ్చామండి ఇప్పుడు ముందేదో శంకరాభరణం అలాగే కొన్ని మోహన ఇలాంటి పాడిస్తాం కానీ వెళ్ళే కొద్ది చాలా టిపికల్ రాగాలు మా బావ గారు బుక్ రెడీ చేస్తాను వండర్ పంపండి చూడండి నా కృతులు అన్ని ఉంటాయి అందులో కూడా మీ అడ్రస్ కరెక్ట్ ఉందో చూసుకోండి సార్ బావ గారు చాలా ఎగ్జాక్ట్లీ ఓకే సార్ కాకినాడలో కూడా మన ఏంటంటే అది లైబ్రరీ మన షాప్ లో చాలా కాలం ఉన్నాయి పుస్తకాలు నాకు అక్కడ
అదే మన చాలా ఉన్నాయి సార్ రీసెంట్ గా చనిపోయారండి రాజుగారు చనిపోయారండి మొన్న చనిపోయారు రాజుగారు అని చనిపోయారు చనిపోయాడు తెలియదండి ఈ మధ్యనే ఒక వారం మిస్సెస్ కూడా తనకు కూడా సీరియస్ అయింది కానీ దేవుడు గొప్ప బట్టి ఆవిడ బాగానే ఉంది అయ్యయ్యో చాలా బుక్ సంబడ్ ఆయన అక్కడ చాలా అంబడ్ ఈ ఆంధ్ర క్రైస్తవ నావి క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యార్థి బుక్స్ ఒక 100 పుస్తకాలు అంబడ్ అండి అక్కడ సో ఇది ఒక యజ్ఞంలా సాగుతుంది సార్ ఇక్కడ దీనిలో మరి మీరు కూడా మీరు అంటే ఇక్కడ ఇప్పుడు మీరు వచ్చారు అంటే దేవుడు పంపించాడు అని అర్థం అంతే నేను కూడా ఒక పుల్లలాగా ఉంటాను స్తంభంలా ఉండండి చేస్తున్నారు అదిగో మా డాక్టర్ గారు ఉన్నారని శామ్యూల్ డాక్టర్ శామ్యూల్ గారు అని చాలా సీనియర్ డాక్టర్ ఆయన ఆయన కూడా అలా వచ్చి ఆయన 8 ఇయర్స్ 84 అలా కూర్చుంటారు ఇక్కడ అలా వింటూ శామ్యూల్ గారు ప్రైజ్ లాడండి మెడికల్ ఆఫీసర్ గా వచ్చేసారండి చాలా కాలం చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు ఆయన వెరీ గుడ్ ఇలాగా చాలా మంది పెద్దలు అలాగా వచ్చి కూర్చుని గవర్నమెంట్ లో పనిచేశానండి నేను రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ చేశాను అలాగండి ఓకే మీరు వైజాగ్ అండి డాక్టర్ గారు లేదు హైదరాబాద్ ఉంటాను నేను హైదరాబాద్ అండి ఓకే హైదరాబాద్ ఉంటాను కానీ మాది అయితే నేటివ్ డిస్ట్రిక్ట్ కృష్ణా ఓకే అండి కృష్ణ గన్నవరం దగ్గర గన్నవరం దగ్గర అలాగండి గన్నవరం దగ్గర సావరగూడెం అయి ఉన్నాయి కదా ఉన్నాయి మీకు ఐడియా ఉందండి సావరగూడెం సావరగూడెం అంటే విన్నారు కానీ ఐడియా లేదు అచ్చా ఓకే చెప్పండి ఎవరు ఉన్నారు అక్కడ మా పెద్ద వియ్యంకుడు గారు ఉన్నారులేండి అక్కడ ఉండేవాడు ఆయన అప్పుడు ఎన్టీపీసీ లో ఏజీఎం నాగపూర్ ఓకే వాళ్ళ ప్రాపర్ అదే అన్నారు ఉంది అలాగండి ఓకే అలాగే ఆయన వింటూ ఉంటారు వచ్చి కూర్చుని సంతోషం అండి చాలా చాలా సంతోషం ఆ పెద్ద ఆయన వయసులో ఈ సరిగమ్మలు పట్ల శ్రద్ధ ఎంత ఆనందపడుతూ ఉన్నారు ఆయన మీ సంగీత పాఠాలు వింటూ చాలా సంతోషం ఉంది ఇవాళ మాథ్యూ గారు ఇవాళ మీతో మాట్లాడడం కూడా ఇది దేవుని సంకల్పమే ఎందుకంటే నాకు ఎందుకో తెలీదు మీతో మాట్లాడడం ఈ విధంగా మా శాలిం బాబు గారు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పడం మీతో మాట్లాడడం అనేది ఇది దేవుని ప్రణాళిక నేను నమ్ముతున్నాను ఎందుకంటే మా బాబు గారితో మాట్లాడడానికి ముందే నేను డాక్టర్ వికే హెన్రీ గారితో నాకు ఫోన్ చేశాడు ఆయన ఆరాధన టీవీలో ఉన్నాడు కదా తను ఇప్పుడు గాస్పల్ టీవీకి వెళ్ళాడు తను నాతో మాట్లాడి ఈ పాటల గురించే మేము ఒక హాఫ్ అవర్ మాట్లాడుకున్నాం అది అయిన తర్వాత నేను శాలం గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం చెప్పాడు సో అనుకోకుండా మీ అందరితో మాట్లాడడం అనేది ఈరోజు దేవుడు నాకు కల్పించిన అవకాశం మీ అందరితో మాట్లాడడం కూడా నాకు బ్లెస్సింగ్ దేవుడు ఎప్పుడో ప్లాన్ చేశాడని దేవుడు డేట్ కోసం వెయిట్ చేశాడట ఎప్పుడు మీకోసం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా మహర్షి గారికి మీ పేరు మాట్లాడుతున్నాను నేను అబ్బాయికి ఇచ్చారండి మాకు బంధువులు అయ్యారని చెప్తూనే ఉన్నాను మహర్షి గారికి అవునా ఓకే
అక్మతి డానియల్ నాకు బాగా పరిచయం అండి, బాగా మాకు అన్న అంటాడు నన్ను బాగా. ఇది ఆహా ఓకే ఓకే. వీళ్ళందరూ ఒక మ్యూజిషియన్ గా నన్ను గౌరవిస్తూ ఉంటారు వీళ్ళంతా. ఆయనతో చాలా సంవత్సరాలు గారు చెప్పారు, దానికి ముందు గంగాధరం గారు. అందరికి సీనియర్ సీనియర్ గా గౌరవిస్తారు. అవునండి అవునండి అవునండి, ఆ గౌరవం మీకు ఎప్పుడూ ఉంటది. సంగీతంలో ఎంత సాధన చేశారు, కృషి చేశారు, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు, పిల్లలకి అన్ని నేర్పుతున్నారు. మరి మీరు మాస్టర్ గా ఉన్నారు కాబట్టి మీకు ఆ గౌరవం అందరి మనసుల్లో అందరి హృదయాల్లో మీకు ఆ స్థానం అలాగే ఉంటది ఎప్పుడు. దేవుడు తయారు చేశాడండి నన్ను. నేను నా ఇప్పుడు ఎక్స్పీ 40 సంవత్సరాల నా సంగీత ప్రయాణంలో నేను ఇప్పుడు ఇలా ఆలోచిస్తే ప్రతి సంఘటన నా జీవితంలో జరిగినది ఆయన ఆయన నన్ను అలా తీర్చిదిద్దుకుంటూ వచ్చాడా అనిపిస్తుంది. అంతే నాకు అలా అనిపిస్తుంది. ఆయన ప్రణాళిక అనాది సంకల్పం మిమ్మల్ని అలా నడిపించుకుంటా వచ్చింది ఈ రోజుకి ఇక్కడ క్రైస్తవ సాహిత్యంలో క్రైస్తవ సంగీతంలో. మీ యొక్క అవసరత ఉంది సమాజానికి, క్రైస్తవ సమాజానికి. పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు చాలా బాగా. నేను నేను చేసిన ఈ కీర్తనలు ఈ కృతులు కీర్తనలు ఎవరు పాడతారు, ఈ సంగీత జ్ఞానం లేదు, ఎలాగా ఎవరికి నేర్పాలి, నేనే పాడుకుంటూ నేనే అలా రాసుకుంటూ ఉండేవాడిని. అది దేవుడు ఒక సంకల్పంగా ప్రణాళికగా తెచ్చేయాలి ముందు. అప్పుడే ఒక 20-25 కీర్తనలు కీర్తనలు నేర్చుకున్నారండి. స్వరాలతో స్వరాలు అవలేలుగా పాడతారు వీళ్ళందరూ. అవునండి అవునండి, మంచి కీర్తన పాడతాం వినండి. ఇది శంకరాభరణం అని ఉంటుంది సార్ అక్కడ. యాక్చువల్గా ఇది కళ్యాణి రాగం అది. అలాగా దీనికి వేరే వెర్షన్ అక్కడ లేదు, అన్ని చోట్ల ఇదే పాడతారు. ఆంధ్ర కీర్తన పుస్తకం ఉందా మీ దగ్గర?
జస్ట్ ఇప్పుడే తీస్తున్నాను నేను. ఏడో కేస్తున్నాను పాపరి గరి అవునండి శంకరాపరణ ఉంది కానీ ఫ్లేవర్ కళ్యాణి ఫ్లేవర్ కళ్యాణి కనుక ఇవి అంటే ఈ శంకరాపరణానికి కళ్యాణికి ఏమన్నా ఒకటి రెండు నోట్లు తేడా ఉంటదేమో. ఒక నోటు తేడా అండి, అంటే శుద్ధ మద్యము శంకరాభరణం, ప్రతి మద్యము కళ్యాణి. ఒక నోటు కళ్యాణి ప్రతి మద్యము. అయితే ఈ రెండు మద్యమాలు వాడాడు ఆయన దీంట్లో, కానీ ఫ్లేవర్ వచ్చి కళ్యాణి కళ్యాణి అని చెప్తాం. కళ్యాణి మ్యాచ్ కళ్యాణి అని చెప్తాం. 65 మేళకర్త రాగం మ్యాచ్ కళ్యాణి అని చెప్తాం నిక్కచ్చిగా. ఇక్కడ మళ్ళీ శుద్ధ మంచం వస్తుంది. అలా ప్రయోగాలు చేశారు కానీ మేము ఫ్లేవర్ చూస్తాం. ఆ ఫ్లేవర్ కరెక్ట్ కళ్యాణి ఫ్లేవర్ అలాగే. అంటే అక్కడ ప్రతి మధ్య కళ్యాణి కనుక అలాగా రాగాల మీద పట్టు దొరికిన వాళ్ళు ఉంటే మరీ మంచిది. నాకున్న అనుభవం బట్టి నేను డిసైడ్ చేస్తున్నాను అంటే చెప్పగలను ఎవరికైనా. ఎవరికైనా పండితులు వచ్చినా నేను చెప్పగలుగుతాను బాడి ఇది సంగతి ఇది, దీన్ని ఇలాగ అంటాం దీన్ని ఇలా. కనుక మీరు విన్నారు చాలా సంతోషం సార్, పిల్లలు పాడి విన్నారు. అవునండి అవునండి బాగా పాడారండి బాగా పాడారు. అదే ఈ కొత్త కీర్తన గీతం నేర్పుతున్నాను మీరు వచ్చారు ఈవేళ. అది మధుకౌంస్ రాక్ పాల్ గారు పాడుతున్నారా? ఇది వచ్చిందా? ఏమన్నా ట్రై చేశారా పాడాలి? మరి పాడితే పాడనా సార్? పాడండి వెరీ గుడ్. ఏసు ఈ ములే ని ప్రకులే
కులేదని తెలుసుకుంటిని యేసు, తెలుసుకుంటిని యేసు, తెలుసుకుంటిని మపని గాసని పగ, తెలుసుకుంటిని తెలుసుకుంటిని యేసు, మా పని గాసని తెలుసుకుంటిని యేసు, మోయలేని భారము నీద పున పాసిపోయెను, మోయలేని పాప భారము, మోయలేని పాప భారము మపగ మపనిమి పసని పసని పమగస నిసగ మలై మగస. చార్జ్ చేసుకుంటారు స్వరాలతో తిరగబడతాయి మీ మీద, స్వరాలు తిరగబడ్డాయని ఆర్టికల్ తప్పులు పాడారు, బాబుద్రు పాపదులు సహా పాడతారు, పాడితే తిరగబడతాయి. సగ బ ప మ గ స గ మ ప ని ప మ ప మపని గాసని పమాప, నిగాసని పమా మపగ మపని మపగ మపగ మపని పసని పసని పమగస నిసగ పమ. డాక్టర్ గారు కొత్త గీతం ఎత్తున్నా ఏమలేని బ్రతుకు లేదని తెలుసుకుంటిని యేసు, బ్రతుకు లేదని తెలుసుకుంటేసు, మోయలేని పాప భారము నీదాపున వాసిపోయి. తర్వాత రావాలి మరి, మరి అది ఎప్పుడు వస్తారు? రెండు రెండో కాలంలో పడాలి. ఆత్మలోని వెలుగుని నిలుపుకుంటిని యేసు, ఆత్మలోని వెలుగుని నిలుపుకుంటిని యేసు, జీవమే వాక్య భారము వాక్య సారము నా కనులకు దీపమాయే. ఆనంద్ గారు గ్రాస్ప్ చేశారా? కష్టం ప్రతి మధ్య రాగం కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ సార్ ప్రయత్నం చేయమంటారు సార్? 100%.
ృతుకులేదని తెలుసుకుంటిని యేసు నీవు లేని ఋతుకులేదని తెలుసుకుంటిని యేసు మోయలేని పాపయలేని పాప భారము నీదాపున నీదాపునమాసిపోయెను ఆత్మలోని ఆత్మలోని వెలుగు నీవుగా నిలుపుకుంటిని యేసు ఆత్మలోని వెలుగు నీవుగా నిలుపుకుంటిని యేసు జీవమేని వాక్య సారము నా కనుల కట్టి మా కనులకు దీపమాయను దానికి వెళ్దాం మరి ఇది ఇది వస్తే దానికి వెళ్ళొచ్చు అది రెండో కాలంలో పాడదు అది అంతే అర్థం అయిపోయింది లెవెన్ సార్ లెవెన్ అయిపోయింది ఓకే వండర్ఫుల్ చాలా హ్యాపీ ఇది చాలా టిపికల్ రాగం ఇది ఇది ఏమిటి ఈ శుభ పంతు వరాలు కూడా ఇది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి గొంతు ఇది ప్రతి మధ్యకు రాగం సుఖపత్తు వరాలు ఇది కూడా బాగా చేయండి అయ్యా ఈవేళ మంచి టైము డాక్టర్ సామ్యుల్ గారు వచ్చారు దేవుని ప్రణాళికలో మీరు భాగస్థులయ్యారు కాబట్టి దీన్ని ఎలా నడిపించాలని ప్రార్థన చేయండి తప్పకుండా రండి పెద్దలందరూ పెద్దలందరితో మాట్లాడి కనుక ఇంకా క్లోజింగ్ ప్రేయర్స్ మీరే క్లోజింగ్ ప్రేయర్ చేస్తే ఓకేనండి ఓకే ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రార్థన మహాగుణుడా మహోన్నతుడా మా యేసు ప్రభువా నీ మహా ఉచితమైన కృపను బట్టి ఇంతవరకు మమ్మలను ఈ రీతిగా నీ కృపలో భద్రం చేసినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా అనితర సాధ్యమైనటువంటి నాయనా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని నీ ప్రియ కుమారుడు మహర్షి గారు నాయనా అలాగే మా ప్రియులు బావు గారు షాలిం గారు నాయన ఈ గొప్ప కార్యక్రమాన్ని క్రైస్తవ సంగీతం నైనా బిడ్డలకు నేర్పడానికి వారి మదిలో మీరు ఉంచినటువంటి గొప్ప భారాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన మాస్టర్ గారు మహర్షి గారిని దీవించండి వారి యొక్క ఆలోచనలు సఫలీకృతం చేయండి నాయన ఇది నిన్ను ఘనపరచడానికి నిన్ను మహింపరచడానికి
వారు ప్రతిపాదిస్తూ ఉంటుండగా నీ కృపను తోడుగా ఉంచండి. నా నీ అనాది సంకల్పములో ప్రభ నీ చిత్తములో దీన్ని నెరవేర్చండి. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ యవన బిడలకు నేను ఇది ఎంతో ఉపయోగకరముగా ఉండడానికి మీరే కృప చెప్పి నడిపించండి. మీ ఆరాధనలో ప్రభ ఒక స్వర జ్ఞానము కలిగి సుస్వర సంగీతాన్ని అందించడానికి నైనా వీరు చేస్తున్న కృషిని ఫలింపచేయండి. అన్యులు ఎంతో నైనా వారు ఈ సంగీత జ్ఞానాన్ని కలిగి అన్య దేవతల పట్ల పాడుతుంటుండగా నిజమైన దేవుణ్ణి తెలుసుకుని, సత్యమైన దేవుణ్ణి తెలుసుకుని, జీవము గల దేవుణ్ణి తెలుసుకున్నటువంటి బిడలమైన మేము చక్కని ఈ సంగీత జ్ఞానాన్ని మేము సంపాదించుకుని ప్రభా నిన్ను స్తుతించడానికి నీ చిత్తములో దీనిని ఆశీర్వదించండి. నీకే స్తుతులు స్తోత్రాలు. మీరు చేస్తున్న ప్రతి పనిని ప్రభా మీరు దీవించండి. అనేక మందికి ఆశీర్వాదకరముగా దాన్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నైనా బావగారు షాలిం గారు చేస్తున్నటువంటి పరిచర్య, అనైనా లిరిక్ రైటింగ్ ను కూడా మీరు ఆశీర్వదించండి. అనేక మంది యువ కవులను మీరు సిద్ధం చేయండి. నాయన ఈ యొక్క సువార్తను సంగీత రూపంలో, సాహిత్య రూపంలో ప్రభ అనేక మందికి చేరడానికి మీరే కృప చూపు నడిపించండి. నాయన మహర్షి మాస్టర్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియను మీరు దీవించండి. అనేక మందికి దీనిని ఆశీర్వాదకరంగా మీరు నడిపించండి. మీకే స్తుతులు స్తోత్రాలు. నైనా మేమైతే మానవులుగా అనేక ప్రణాళికలు, ఆలోచనలు చేస్తూ ఉన్నాము. మీ చిత్తంలో ప్రభా దీన్ని ఆశీర్వదించండి, ఫలింపచేయండి, అభివృద్ధి పరచండి. మీకే వందనాలు. ఇందులో ప్రభా నేర్చుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను నైనా మీ యొక్క ఆత్మతో ప్రభాన్ని అభిషేకించండి. ఆత్మాభిషేకంతో ప్రభా ఇది ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమంగా ఉండడానికి మీరే కృప చూపి నడిపించండి. నైనా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు అనేక మంది ఎంతో ఆసక్తితో ప్రభా దీన్ని నేర్చుకుంటుంటుండగా ప్రతి దినము ప్రభా మీ యొక్క అభిషేకాన్ని నేను నేర్చుకున్న మాస్టర్ గారి మీద, నేర్చుకుంటున్న విద్యార్థుల మీద మీరు ఉంచండి. మీకే వందనాలు. మరింత నైనా కొత్త కీర్తనలు బిడ్డలు నేర్చుకోవడానికి మాస్టర్ గారిని ప్రత్యేకంగా అభిషేకించమని, ఆశీర్వదించమని, బలపరచమని, నైనా నీ కృపలో చివరి వరకు నడిపించమని బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఈ కార్యక్రమం నైనా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు దీనిని నైనా అభిషేకించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం ప్రభు ప్రతిదినం జరుగుతుంటుండగా మీ కృపను తోడుగా ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము. ఎంతో శ్రద్ధతో సంగీత సాధన చేస్తున్న విద్యార్థులందరికీ, వారి కుటుంబాలకు ఈరోజు ప్రత్యేకంగా మనల్ని ప్రేమించి ఇంతసేపు మనతో గడిపిన బావగారు అకుమతి శామ్యూయల్ గారికి, వారి బిడ్డలకు, బిడ్డల కుటుంబాలకు, మరి ఎంతో ప్రయాసపడుతూ తన దర్శనంలో కొనసాగుతున్న డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మాస్టర్ గారు, మాస్టర్ గారు ప్రత్యేక వందనాలు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.